నీకు నాట వేయత్తదా? అదో ఎత్తనే భోజనం పెట్టేస్తానే కైకిలాలు మట్టుకొని పోతానా? నాకు ఇంకా నూట అంటే ఇప్పుడే తాయ చదువుతానా పూజలు పెడతాను? అరే చూపు పెడతానా నీకు? నీ పత్తి గారు వస్తుందా? కలుస్తాను నాశనం చేసేస్తాను, మన మొరకలని విచ్చేస్తాను కోసం. కలిసిదానికి పోతే ఇవ్వాలి, అడిపోతే మళ్ళీ రేపేమని పోతా దానికన్నా మట్టి చెప్తాను. ఇవ్వడానికి భోజనాలు వచ్చినా ఎవరు పోతామో నాదే చెల్లేదమ్మా. అయ్యా వత్త వత్తనే దుర్గావతి, నీకు ఏమైంది మరి? నిన్న వెను వేరే మొన్న వెను వేరే ఏడవ కచ్చి పెట్టి కొడతా అది అనుకునే వాళ్ళు. ఏం తిన్ను ఎట్లుందో జ్వరం వచ్చినాడు ఎవరు వేరు అగట్లా చెల్లేదమ్మా. నిన్న నాకు అద్దు. ఓ నీ చెల్లె అంటావయ్యా, నీ చెల్లెకు పాల ఒక్క బుక్క, నెయ్యి ఒక్క బుక్క, పెరుగు ఒక్క బుక్క పెట్టినావయ్యా. దుమ్ముడు ఇయ్యాల కట్టినాం, కజలు ఉంటే మన దండ దాకపోతా ఇయ్యాలా. బుక్క ఒక్క ముచ్చట ఎప్పుకుంటే పెట్టినావయ్యా. మీ అన్నలు రేపు వస్తారు బిడ్డ, మీ ఎల్లుండి వస్తారు బిడ్డ, నువ్వు తిను బిడ్డ, మీ అన్న లేకపోతే నీవు లేవా? అయ్యా మీరు నలుగురు అద్దెలకు మీరు నలుగురు మొగోళ్ళు అయ్యానయ్యా. మీ చెల్లె నాకు నలుగురు ఆడళ్ళకు ఒక్కదే మొగోడు అయిందయ్యా. అంటే ఏంటంటే ఒక్క రోజు బట్టలు పిండికి రమ్మన్నారు, నాకు చెప్పరాని పని చెప్పిందయ్యా. వాకిలు ఉడుమన్నది అలుపు కల్లుమని చెప్పరాని పని చెప్పిందయ్యా. అయితే ఏమైందంటే మన ఆవుల కానీ దినమూడు బంద ఇల్లు ఆవులు పోయి మనిషిని అలా పడితే మా అన్న మాట్లాడుతుందని మరి సతి కట్టుకుని ఆవుల కాడికి వెళ్ళయ్యా మాలరామన్న తోటి. ఆవుల కాడికి వెళ్ళాక మాలరామతో నువ్వు కూడింది శాంతికి నెల తప్పిందయ్యా. నీ చెల్లె శాంతికి నెల తప్పింది నీ చెల్లె పరిగాసం పనులు జరగదు. అందుకంటే రెండో గారి కాసిన పనులు జరగదమ్మా. ఇప్పుడు అన్నవ్ గారు ఇంకొకసారి అంటే మీద మొదలెడి పెట్టాకొత్తా లంచే. అయ్యా ఒక మాట ఆగాలి, ఆగు పాపకారి మనవడ నలవరే కడుపులో కత్తున్నట్టు వెళ్ళాలి. పాపకారి మనలు ఏమన్నారు అయ్యా? మనసేమో కళ్ళతోడు చూడాలి, చేత పట్టాలి, చెప్పుతోడు కొట్టాలి. అయ్యా నీ చెల్లి మేము అన్నట్టు లేకపోతే మళ్ళొచ్చి మా ప్రాణం నీవన్నారమ్మా. నా చెల్లె వీళ్ళ కాలిపోయి కంకర ధారపోతారా? నా చెల్లె వీళ్ళ ఉట్టిద్దారా? ఎన్ని చెల్లెను చూసినాకనే వీళ్ళతో మాట్లాడతాను. బయలు వస్తారు.